అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు దుర్గాప్రసాద్ మాస్టర్ గారు. మాస్టర్ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం రాధాకృష్ణ గారు. సార్, బొమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి. నిజంగా మన గ్రౌండ్ లెవెల్లో నేను మొన్న అక్కడికి వెళ్తే చాలా రెస్పాన్స్ కనిపిస్తుంది ఆయనకి, ఆయన మీద. చాలామంది గుంటూరు యువత ఎవరైతే ఉన్నారో ఎక్కువ, వాళ్ళందరూ ఆయన మీద కొన్ని హోప్స్ పెట్టుకున్నారు. ఎన్ఆర్ఐ ఇక్కడికి ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు. అంటే యువత్కి ఉద్యోగ అవకాశాల దగ్గర నుంచి గుంటూరు పార్లమెంటు స్థానాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారని వాళ్ళు నమ్ముతున్నారు. ఈ నమ్మకానికి కారణం ఏమంటారు మీరు, ఎలా విశ్లేషిస్తారు? ఫస్ట్ అసలు చంద్రశేఖర్ గారు ఎవరో మనం ఒకసారి ఆయన గురించి మాట్లాడదాం సార్. కాకినాడలో బీరక చంద్రశేఖర్ అని ఒక ఆయన ఉండేవారు, ఆయన డాక్టరే, ఆపరేషన్ చేయాలంటే ఆయన సక్సెస్ఫుల్ పర్సన్ అనమాట. ఓకే, నాకు ఆ బీరక చంద్రశేఖర్ గారి తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్, ఈయన డాక్టరే. విచిత్రం ఏంటంటే ఈయన టీచింగ్ ఫీల్డ్ నుంచి కూడా వచ్చాడండి. అవును, వాళ్ళగా ఫ్యాకల్టీ డాక్టర్గా చేస్తూ అతను ఒక 5 ఇయర్స్ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాడండి. ఉండి కూడా జనరల్గా ఏంటంటే అమెరికాలో ఉన్న వాళ్ళందరినీ అడుగుతుంటాను నేను, ఇక్కడ చదువుకున్న వాళ్ళు కానీ మా రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళందరిని అడిగినప్పుడు ఒక్కసారి అక్కడికి వెళితే చాలరా బాబు, మళ్ళీ ఇండియా బాగా చూడరండి అండి. అంటే అక్కడున్న ఫెసిలిటీస్ కానీ, అక్కడున్న పొల్యూషన్ లేకపోవడం కానీ, అక్కడ ఎందుకు అక్కడ వాళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ వెనక్కి రారు. నేను ఎందుకు నా డబ్బులు ఇంకా సంపాదించుకోవాలి ఇంకా సంపాదించుకోవాలి అనుకుంటారు కానీ, అసలు ఇండియా మన మన ఇండియా గురించి కానీ, మన రాష్ట్రం, ఊరు, రాష్ట్రం అవి కొన్ని ఆలోచించరు వాళ్ళు. కానీ ఈయన విచిత్రంగా ఈయన ఒకసారి చూస్తే టీచింగ్ ఫీల్డ్లో ఉండి అక్కడ నోట్స్ రాసేవారండి ఆయన. ఆ టీచింగ్ నోట్స్ అందరూ కూడా ఫ్రీగా ఇచ్చేవన్నమాట ఆయన. ఇంకోళ్ళు అయితే ఏం చేస్తారంటే ఆ నోట్స్ని ఏదో డబ్బులు కమ్మటం లేదా ఇంకోటి మళ్ళీ దాని మీద బిజినెస్ చేసుకునేవారు. అలా కాకుండా టీచింగ్ ఫీల్డ్ అయితే ఎప్పుడైతే వచ్చారో వాళ్ళకి సేవాభావం ఉంటుందండి. మనం అంటే అక్కడ స్టూడెంట్స్ని ఒక 5 ఇయర్స్ వాళ్ళు చెప్పారంటే ఎన్నో బ్యాచ్ని బయటకు పంపించుంటారు. ఎప్పుడు కూడా సర్వీస్ ఓరియంటెడ్ అయి ఉంటారండి. అది డబ్బులు అనేది శాశ్వతం కాదని తెలుసుకున్న వాళ్ళు పెమ్మసాని చంద్రశేఖర్ ఒక ఆయన అనమాట అండి. ఓకే, ఏదో మనం వేల కోట్లు ఇప్పుడు మనం చూసినట్లయితే అఫిడవిట్, అఫిడవిట్ చూసినట్లయితే మొత్తం అందరూ 5700 కోట్ల పైన అఫిడవిట్ నిజంగా ఉన్నా కూడా ఎవరు చెప్పరు. చెప్పరు, అవును. వాళ్ళు ఇన్ని ఆడ పేరు ఈ పేరు పెట్టి అలా చేస్తారు కానీ ఈయన డబ్బులు నాకు ఎంత ఉంది అమ్మో డబ్బులు ఇస్తాను చూపిస్తే మళ్ళీ ఏమైనా అనుకుంటారో ప్రజలు. ఆయన వైట్ మనీ 40% ట్యాక్స్ కట్టి సంపాదించిన డబ్బులు, అవును, అది చూపించడానికి కూడా నిజంగా ధైర్యం కావాలి, ధైర్యం ఉండాలి కదా. ఇంకోళ్ళు ఏం చేస్తారు, ఒక 1 ఇయర్ నుంచి ఉందనుకో ప్లాను, ఈ ఆస్తులు ఇంకోళ్ళ పేరు పెట్టేసి చాలా తక్కువ ఉందని చూపిస్తారు. ధైర్యం ఏంటంటే ఉన్న అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఆయన ఫ్రాంక్ అంటే నిజాయితీపరుడు అని తెలిసిపోతుందండి. ఇంకోటి ఏంటంటే డబ్బులు అంటే రాజకీయాల ద్వారా డబ్బులు సంపాదించాలి, ఇంకేదన్నా అంటే తన వ్యాపారంలో సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలి, లేదంటే ఇసుక దోపిడి అని, లేకపోతే మద్యం వ్యాపారం చేయాలని కానీ, కాంట్రాక్ట్ల నుంచి 5% 10% తీసుకోవాలి కానీ, అటువంటి ఆలోచనలు ఉండవు. ఎంతైతే ఉందో ఆయన ఎన్నికవుతాడు గ్యారంటీ. ఎందుకంటే నేను కూడా చూశాను, మా ఫ్రెండ్స్ అందరిని అడుగుతున్నాను, అడిగితే మిగతా అందరూ కూడా పెద్ద మాకు తెలుసు కదండి, అక్కడ కిలార్ రోసే గారు నిలబడ్డారు ఆయన. మన మాజీ కేంద్ర మంత్రి ఉమారెడ్డి వెంకటేశ్వర గారు అల్లుడు అనమాట. ఆయన తెలుసు ఆయన ఏంటి పరిస్థితి ఏంటి, ఎమ్మెల్యేగా ఏం చేశారు, ఆయన ఏమేం చేశారు అన్ని ఆ రూ తెలుసు చూశారు కదా, ఆయన ఏంటని అందరూ తెలుసు. ఈయన కొత్తగా వచ్చాడు రాజకీయాల్లోకి, ఎవరైనా సరే కొత్తగా వచ్చిన ఫీల్డ్కి మనం అంటే ఏంటి ప్రూవ్ చేయాలని ఉంటుందండి, ఒక కసి ఉంటుంది అన్నమాట. జగన్ గారు కూడా చాలా అంశాలు చెప్తుంటారు, నేను ఖచ్చితంగా చేస్తాను అని. అంటే సీఎం గారు ఖచ్చితం అంటే ఏంటో చూశారు, ఇప్పుడు మనం అందరం కూడా చూసాం కసి అంటే అర్థం ఇప్పుడు అంటే ఏంటంటే ప్రజలకు అర్థమైంది. ఆ కసి ఇప్పుడు ప్రజలతో కసితో ఉన్నారండి, దట్టు గుంటూరు వాళ్ళు ఎంత కసిగా ఉన్నారంటే ఈ డాక్టర్ గారిని గెలిపించాలి, ఈయన్ని మనం తీసుకురావాలి, ఈయన అంటే సర్వీస్ ఓరియంటెడ్, ఈయన ఇటువంటి వస్తే ఉద్యోగ అవకాశాలు ఉంటాయండి. ఈయన చూసారనుకోండి గుంటూరు ఎంపీగా, గుంటూరు దాంట్లో పరిశ్రమ ఇప్పుడు ఏంటంటే ఒక బిజినెస్ పెట్టాలనుకోండి, అమ్మ ఒకటి ఎంపీ ఎవర్రా అని అడుగుతారు, వాడు ఎలా ఉంటాడు, మనల్ని కోఆపరేట్ చేస్తాడా, లేదా మనల్ని డబ్బులు అడుగుతారా, 1000 కోట్లు అనుకోండి లేదా 2000 కోట్లు అనుకోండి, దాంట్లో కమిషన్. మళ్ళీ ఇతను అడిగే మనిషి కాదు కదా, ఇంకా ఎంకరేజ్ చేస్తాడు ఈయన, 2 సార్లు పెట్టండి సార్ మాకు, కాకపోతే ఏంటంటే ఆ లోకల్ వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వచ్చేలా చేస్తాడు ఆయన. తర్వాత తన సొంత డబ్బులతో సేవ చేయాలన్న దృక్పథం ఉందండి ఆయనకి. ఎందుకంటే 1000 కోట్లు చేస్తే ఉన్న ఏంటి, ఎవరైనా సరే 2 సార్లు భోజనం చేయటం, 1 సార్ టిఫిన్ ఉంటుంది, ఏ కార్ అయినా ఒకటే. ఆయన అవన్నీ చూశాడు, విపరీతమైన డబ్బు చూశాడు, ఆ సౌక్యాలు చూశాడు, అక్కడ
అన్నీ అనుభవించారు కదా, డబ్బులు సంపాదించి ఎలాగ అన్నీ తెలిసినాయి ఆయనకి. ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలి, అక్కడున్న మహిళలకు కానీ చాలా యూత్కి, యూత్కి కానీ సపోర్ట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ యూత్ ఏంటంటే ఇన్నాళ్ళు అంటే 5000కి జాబ్ చేసుకుని మన వాలంటరీ పోస్ట్లో ఉన్నారు, వాళ్ళందరూ 50,000 వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది అంటారు పోస్ట్? అవును, చాలా బాగుంటుంది. 5000 అక్కడ, 50,000 అక్కడ. తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ పెట్టి వీళ్ళకైనా, వీళ్ళు బాగా చదువుకున్నారు అనుకోండి, వాళ్ళకి స్పెషల్గా మేము ట్రైనింగ్ ఇస్తామంటున్నారు. వాళ్ళకి ఇష్టమైన కోర్సుల్లో ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ జాబ్ వచ్చేలా చేస్తామంటున్నారు. మీరు ఇటువంటి దానికి అట్రాక్ట్ అవుతారు కదా, డెఫినెట్గా. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ అంటే గుంటూరు ఇంతకుముందు వ్యాపారవేత్త వచ్చారు, వ్యాపారవేత్తలు ఉన్నారు. అలాగే ఇప్పుడైతే కొద్దిగా వ్యాపారవేత్త అంటే ఇద్దరు కూడా, ఇంతకుముందు ఆయన కూడా వ్యాపారవేత్త. ఇదైతే ఈయనేంటి ఒక ప్రొఫెషనల్ కోర్స్ నుంచి వచ్చిన ఆయన, చాలా నిబద్ధతతో ఇంతకుముందు చేసిన ఆయన కూడా, వాళ్ళు కూడా చేశారు, బాగా చేశారు, నో డౌట్. ఆయనకి ఇష్టం లేదు, మీకు తెలిసే ఉంటుంది ముందు ఆయన. అవును. అయితే ఇక్కడ ఏంటంటే మనం నీతి నిజాయితీ ఉన్నాడా లేదో చూసుకోవాలి ఒకసారి. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైతే డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి వస్తారు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే చదువు లేని వాళ్ళు, లేకపోతే రకరకాల కేసులు ఉన్న వాళ్ళు, వాళ్ళు వీళ్ళు వస్తున్న పరిస్థితి ఉంది. బట్ ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందంటారా? అంటే భవిష్యత్ తరాల వాళ్ళ కోసం అవ్వచ్చు, మంచి స్టేట్ డెవలప్మెంట్ కోసం ఇలాంటి వాళ్ళు వస్తే మంచిది అని అనుకోవచ్చు. విషయం ఏంటంటే కొంతమంది పదవుల గురించి ముందే వీళ్ళే కొడుతున్నప్పుడే నేను సెంట్రల్ మినిస్టర్ అయిపోతాను లేదంటే నాకు ఇలాగ, వీళ్ళు ముందే చెప్పేస్తుంటారు. వీళ్ళు ఈయన అదేం లేదు, మొత్తం సర్వీస్ ఓరియంటెడ్ అని చెప్తున్నారు ఆయన. మొత్తం వాళ్ళందరూ చూశారు కదా, ప్రజలందరూ కూడా ఆయన వే ఆఫ్ టాకింగ్ కానీ అసలు ఎలా డీల్ చేస్తారు ఆ నియోజకవర్గాన్ని. స్పెషల్ నియోజక గుంటూరు అంటే అందరూ తెలిసిన స్పెషల్ నియోజకవర్గం, అక్కడ అమరావతి కూడా రాజధాని ఉంది ఆ ఏరియాలో. అటువంటిది ఎలాగా ఆ అమరావతికి ఏమైనా సపోర్ట్ చేస్తారా చేయరా, దాన్ని ఎలా డెవలప్ చేస్తారు, ఎన్ని కూడా ఆయన చేతిలో ఉంది కొద్దిగా. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ యువతకి ఉద్యోగాలు సంపాదించడంలో కానీ ఈ పరిశ్రమ రావడానికి కూడా బాగా కృషి చేస్తారండి ఈయన. ఎందుకంటే అమెరికాలో ఉండొచ్చాడు కదా, అక్కడ ఉన్న బిజినెస్ ఈయనలాగే డబ్బులు సంపాదించిన ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఈయనే 5000 సుమారు పోనీ 6000 అనుకోండి, 6000 కోట్లు ఉన్న వ్యక్తి, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అదే రేంజ్లో ఉంటారు కదా. ఇప్పుడు నేను ఎంపీగా ఎన్నికయ్యాను, రెండరే మీరు వచ్చి ఏమైనా పెట్టనంటే 2000 కోట్లతో బిజినెస్ చేసి ఒక లేకపోతే గ్రూప్లో ఫామ్ అయ్యారు అనుకోండి. అవును, డెఫినెట్లీ పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. పెద్ద పెద్ద గుర్తు, నేను ఎంపీ అయ్యాను, నాది భరోసా, మీరు రండి అని అన్నానుకోండి, అక్కడ ఆయనకి ఒక 50 ఒక 100 మంది ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ 2000 3000 వేసుకున్న ఒక 10 కోట్లు, అది అంటే 10,000 కోట్లతోనూ 20,000 కోట్లతోనూ అంటే క్లౌడ్ ఫండింగ్ అంటామండి. అలాగే వాళ్ళందరూ కలిసి గ్రూప్లో ఫామ్ అయ్యి బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు, అలా అట్రాక్ట్ చేసే కెపాసిటీ ఈయనకు ఉంది. మిగతా మన లోకల్ పీపుల్ అనుకోండిది లోకల్గా ఆలోచిస్తారు, ఈయనకి ఒక పదవి కాంక్ష లేదు, నేను అది అయిపోవాలి ఇది అయిపోవాలి, వస్తే తీసుకుంటారా అది వేరే విషయం. ఆటోమేటిక్గా గెలిచి ఈ ఒక డాక్టర్గా ఒక అంటే నేషనల్ మొత్తం ఇది సెంట్రల్లో ఒక ఎన్డీఏ కూటమి వచ్చింది అనుకోండి, వీళ్ళకి అవకాశం వస్తే రావచ్చు అప్పుడు, అది వేరే విషయం. నాకే కావాలి అన్న కాంక్ష మాత్రం ఈయనకి లేదని నేను అబ్జర్వ్ చేశాను. ఆయన వే ఆఫ్ టాకింగ్ చాలా బాగుంది, పద్ధతిగా మాట్లాడుతున్నారు, కష్ట సుఖాలు తెలుసుకున్నారు ఆయన. ఇంకోటి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడండి ఆయన. అవును, వాళ్ళు స్వతహాగా గొప్ప ధనవంతులు ఏం కాదు, అది నెమ్మ చదువుకుని అలాగా 10th క్లాసు తర్వాత ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో డిగ్రీ MBBS కంప్లీట్ చేశారు. కష్ట సుఖాలు మిడిల్ క్లాస్ పీపుల్ యొక్క కష్ట సుఖాలు అన్నీ ఆయన తెలుసు. ఇటువంటి వాళ్ళు ఎన్నుకోవాలి మనం, ఆ మంచి మెజార్టీ వస్తుందని, మెజార్టీ మాత్రం అత్యధిక మెజార్టీ రావచ్చని నేను అనుకుంటున్నాను ప్రత్యేకంగా. అంటే ఉన్న వాళ్ళందరికన్నా ది బెస్ట్ పర్సన్ అనిపిస్తుంది అంటే సీఎం రమేష్ గారు ఒకటి అనుకోండి, ఆయన ఒక బిజినెస్ మ్యాన్, అది లోకైతే మన మన ఇండియాలో ఉన్న బిజినెస్ మ్యాన్, స్టేట్లో ఉన్న బిజినెస్ మ్యాన్. ఈయనేంటి ఒక ప్రొఫెషనల్ కోర్స్ నుంచి వచ్చాడు కదా ఆయన, అంటే ప్రజలు ఆయన దగ్గర వచ్చినప్పుడు జబ్బులతో వచ్చిన వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళకున్న కష్టాలు ఏంటి, ఇవన్నీ చూశారు కదా. డెఫినెట్గా ఆ ప్రజల కష్టాలు తీర్చడానికి ఈయన ముందుంటారని నేను అనుకుంటున్నాను.